క్రైస్తవ్యం మీద, క్రైస్తవ కుటుంబాల మీద సైతాను చేసేటటువంటి దాడులు ఏమిటి, ఎలా దాన్ని ఎదుర్కోవాలి, త్వరగా మీతో పంచుకుంటాను. నిర్గమాకాండము 5వ అధ్యాయము 2 వచనాలు నేను చదువుతున్నాను. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అని. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను వారిని పోనివ్వను. మోషే అహరోను ఫరో దగ్గరకు వచ్చి అంటున్నారు, ఇశ్రాయేలీలను వెళ్ళనివ్వో, మేము జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించేవాళ్ళము, మమ్మల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి పూజించేవాళ్ళము, దేవుణ్ణి ఆరాధించటానికి ఇశ్రాయేలీలను వెళ్ళని అని. అంటే ఫరో ఏమన్నాడు తెలుసా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆరాధించటానికి ఇశ్రాయేలీలను వెళ్ళనివ్వను, వాళ్ళు ఆరాధించటానికి వీల్లేదో. ఇది సైతాను యొక్క పన్నాగం. ఫరో సాతానుకు సూచనగా ఉన్నాడు, ఐగుప్తు లోకానికి సూచనగా ఉంది. అలా ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించకుండా చేయటానికి మొదటిగా ఫరో పన్నిన పన్నాగం ఏంటో తెలుసా మీకు, చూడండి ఏమిటో. 9వ వచనం మొదటి పన్నాగం, ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. మొదటి పన్నాగం, ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా, వాళ్లకు తీరికి లేకుండా చేయాలి, వారికి సమయం లేకుండా చేయాలి. దేనికి సమయం లేకుండా, దేవుణ్ణి ఆరాధించటానికి సమయం లేకుండా. ఈరోజు ఈ మాటలు వింటున్నా కల్వరి టెంపుల్ సభ్యులు వినండి, మీరు అద్భుతమైన ఆత్మీయులు, అందులో సందేహం లేదు. స్వచ్ఛమైన వాక్యం చేత ఎప్పటికప్పుడు పోషించబడుతున్నారు, అందులోనూ సందేహం లేదు. కానీ సైతాను బహు తెలివిగా కుయుక్తితో మనలో కొంతమంది హృదయాల్లో జొరబడి లేదా ప్రేరేపించి ఏం చేస్తాడో తెలుసా, తీరిక లేకుండా చేస్తాడు. దేవుని మందిరానికి రావాలి అని మనసు మీకు ఉన్నప్పటికీ ఉద్యోగంలో ఉన్నటువంటి టెన్షన్స్ వల్ల, వ్యాపారంలో వస్తున్నటువంటి లాభాల వల్ల, కుటుంబ బాధ్యతల వల్ల దేవుని సన్నిధికి రాకుండా వాడు తెలివిగా మీకు తీరిక లేకుండా చేస్తాడు. అన్నిటికీ సమయాన్ని ఇస్తాడు, కానీ దేవుణ్ణి ఆరాధించటానికి, దేవునికి ప్రార్థన చేయటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి టైం లేకుండా చేసేస్తాడు మనలో. అందుకే చాలామంది అన్నిటికీ సమయాన్ని ఇస్తున్నారు, కాలకృత్యాలకు సమయాన్ని ఇస్తున్నారు, స్నానానికి సమయం ఇస్తున్నారు, రెడీ కావడానికి సమయం ఇస్తున్నారు, భోజనానికి సమయం ఇస్తున్నారు, ఉద్యోగానికి సమయం ఇస్తున్నారు, టెలిఫోన్లో మాట్లాడడానికి సమయం ఇస్తున్నారు, టీవీ చూడడానికి సమయం ఇస్తున్నారు, ప్రయాణాలకు సమయం ఇస్తున్నారు, పనిపాట్లకు సమయం ఇస్తున్నారు, బిడ్డలను పెంచడానికి సమయం ఇస్తున్నారు, వ్యాపారాలకు సమయం ఇస్తున్నారు. కానీ దేవునితో సమయము గడపడానికి టైం ఉండడం లేదో సాకు చెప్తున్నారు. దేవుని మందిరానికి రావడానికి టైం కుదరటం లేదు సాకు చెప్తున్నారు. వినండి, ఇది సైతాను యొక్క తంత్రము. ప్రార్థన చేయడానికి కానీ వాక్యం చదవడానికి కానీ నీకు టైం లేకుండా పోతుంది అంటే అనుకోవద్దు, నువ్వు అంత బిజీ అయిపోయావని. నువ్వు బిజీ కాలేదు, సైతాను నిన్ను బిజీ చేసి పడేశాడు. ఎందుకని, ప్రార్థన చేస్తే నువ్వు విజయం సాధిస్తావు, ప్రార్థన చేస్తే నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహిస్తావు, ప్రార్థన చేస్తే నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు, ప్రార్థన చేస్తే నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. కానీ సైతానికి ఇష్టం లేదు నువ్వు పరిశుద్ధంగా జీవించటం, వాక్యానుసారంగా జీవించటం, దేవుని చిత్తాన్ని గ్రహించటం, నీ కుటుంబాన్ని వాక్యానుసారంగా నిలబెట్టుకోవడం, కట్టుకోవడం సైతానికి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా, ప్రార్థన చేయకుండా చేస్తాడు, దేవుని సన్నిధికి రాకుండా చేస్తాడు, వాక్యాన్ని చదవకుండా చేస్తాడు. దయచేసి వినండి, ఇశ్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు ఇశ్రాయేలీలు బబులోను సామ్రాజ్యానికి అమ్మివేయబడ్డారు. ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి తిరస్కరించినప్పుడు నెపోలియన్ అనే చక్రవర్తి చేతికి అప్పగించబడ్డారు. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆత్మీయులు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు హిట్లర్ ఇంగ్లాండ్ మీదకు దాడి చేయడానికి లేచి నిలబడ్డాడు. ఈరోజు వాక్యానికి, దేవుని సన్నిధికి, ప్రార్థనకు ఒకవేళ నీకు తీరిక లేకపోయినట్లయితే వినో, త్వరలో సైతాను నీ మీదకు శత్రువుని తీసుకురాబోతున్నాడు. నువ్వు కలిగి ఉన్న వాటిని దోచుకోవడానికి సైతాను పన్నాగం పన్నాడు. తన సైన్యానికి ఫరో తన ప్రజలకు చెప్తున్నాడు, ఇశ్రాయేలీలకు తీరిక లేకుండా చేయండి, టైం లేకుండా చేయండి. ఫలితంగా
మరి దేవుణ్ణి ఆరాధించకుండా చేయండి. ఇది మొదటి పన్నాగము.